ఇక ఖమ్మంలో ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వసతి గృహానికి మద్యం తాగి వచ్చాడంటూ వేణు అనే విద్యార్థిని సీనియర్లు లోపలికి అనుమతించడం లేదు. వేణుకు సీనియర్లకు మధ్య వాగ్వాదం జరిగి సీనియర్లు వేణును చితకబాదారు. దీంతో వేణు తన స్వగ్రామం కొండకుడిమ వెళ్లి స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి సీనియర్ విద్యార్థులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కొండకుడిమ గ్రామస్తులు పలువురు విద్యార్థులపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. వసతి గృహ సిబ్బంది ఈ ఘటనను గోప్యంగా ఉంచారు. మోనం పైకి